వెల్కమ్ టు ఎస్బిటిఎస్ ఛానల్ తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్కు శాశ్వత బదిలీపై వెళ్లేందుకు అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇక్కడి ఉద్యోగులను బదిలీపై ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అక్కడి సర్కారుకు తెలియజేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది క్రమశిక్షణ చర్యలు విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉన్నవారికి మాత్రం ఈ అవకాశం ఉండదని స్పష్టం చేసింది శాశ్వత బదిలీల కోసం ఉద్యోగులు అధికారులు పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సచివాలయంతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు దీనిని అమలు చేయాలని స్పష్టం చేసింది బదిలీ కోసం ఉద్యోగులు వచ్చే నెల పదిహేనుడోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలోని పలువురు ఉద్యోగులు అధికారులు ఏపీకి వెళ్లేందుకు తమను అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు మొదట్లో డిప్యూటేషన్ అంతర్రాష్ట్ర బదిలీల కింద కొందరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది తాజాగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించి వారి శాశ్వత బదిలీకి ఆమోదం తెలిపారు అందుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు గతంలో తెలంగాణలో పదవి విరమణ వయసు యాభై ఎనిమిది ఏళ్లుండగా ఏపీకి బదిలీ కోరుతూ ఉద్యోగుల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి తాజాగా ఇక్కడ పదవి విరమణ వయసు అరవై ఒక సంవత్సరాలుగా పెరిగింది ఈ నేపథ్యంలో ఎంతమంది ఉద్యోగులు శాశ్వత బదిలీలకు ముందుకొస్తారో చూసి వారిని అనుమతించే వీలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలనుకునే ఉద్యోగులు తమ శాఖల్లో వచ్చే నెల పదిహేనవ తేదీలోగా శాఖాధిపతులకు దరఖాస్తు చేసుకోవాలి వాటిని శాఖాధిపతులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి సంబంధిత శాఖాధిపతి సిఫార్సుతో ఉద్యోగి పనిచేసే శాఖ కార్యదర్శి ఏపీ ప్రభుత్వానికి నిరభ్యంతరం పత్రం పంపించాలి ఏపీ సర్కారు అనుమతి లభించిన ఉద్యోగులను వెంటనే సంబంధిత శాఖాధిపతి రిలీవ్ చేయాలి ఈ సమాచారాన్ని సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి రిలీవ్ అయినవారు శాశ్వతంగా బదిలీ అయినట్లే పరిగణిస్తారు మళ్లీ వెనక్కి వచ్చేందుకు అవకాశం ఉండదు బదిలీపై వెళ్లే వారికి టీఏ డియేలు ఉండవు